హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఎక్కడ ఏం మనం పొయ్యి అంటియాల్సిన అవసరం లేదండి. చూడండి, ఫస్ట్ మసాలా బొరుగులు చేసుకుందామండి. మనము ఫస్ట్ వచ్చేసి బొరుగులు తీసుకోవాలండి, ఎన్ని కావాలో అన్నీ. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి, నెక్స్ట్ పసుపు వేసుకోవాలి, నెక్స్ట్ కారం వేసుకోవాలండి. ఇవన్నీ వేసి కొంచెం కలుపుకోవాలి. నెక్స్ట్ పల్లీలు, వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి, ఇవి కూడా పీసెస్. నెక్స్ట్ కరివేపాకు, ఇంకా కూడా ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే నెక్స్ట్ మిక్చర్ వేసేసినానండి. ఇవన్నీ వేసి ఇంకా కలుపుకోవడమేనండి. లాస్ట్లో లెమన్ వేసుకోవాలి, లెమన్ వేసుకొని కలిపేసుకోవాలి అంతే. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి టైంపాస్, ఈవినింగ్ టైంపాస్ ఎక్కడికన్నా పోయినప్పుడు కూడా బాగుంటుంది, చాలా బాగుంటాయి. ఎక్కడ మనం ఏది వండలేదు కాబట్టి ఇది చాలా హెల్త్కి మంచిదండి. మేమైతే ఈవినింగ్ ఈ విధంగా ఎంజాయ్ చేసామండి. ఓకే, మరి బాయ్ అండి.